हाय फ्रेंड्स, वेलकम टू सुनीता किचन। मन चैनल सिंपल एंड टेस्टी उड़े तालिंपु अन्नम लेदा कारम अन्नम प्रिपेर चेसुकोलो चूसिद्दामु। रईस की एक्कुव मसालालु अलागे एक्कुव कूरगायलु पट्टवंडी। चाला सिंपल गा ओक आनियन उंटे चालु सरिपोतुंदन्नमाट। अप्पुडु तयारी विधानानि सिंपल गा चूसिद्दामु। मुंदुगा स्टव वेलिगिंचि ओक कड़ाई पेट्टुकोनि इंदुलोकि 1½ टेबल स्पून आयिल वेसि वेडि चेसुकोवालि। आयिल प्लेस लो मीरु नेय्यितो चेसुकुन्ना कूडा फ्लेवर चाला बागुंटुंदंडि। ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి। మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి కొంచెం దూరగా వేగేటప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసి దూరగా వేయించుకోండి। వీలైతే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి। ఇవి కూడా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే కచ్చపచ్చగా దంచిన 5-6 వెల్లుల్లి రెబ్బలు 3-4 ఎండుమిర్చి వేసి వేయించుకోండి। ఉల్లిపాయ ముక్కలు కొంచెం దూరగా వేగిన తర్వాత ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు వేసి కలుపుకొని ఇందులోకి చిటికెడంత పసుపు అలాగే 1 టీ స్పూన్ వరకు కారం అలాగే వేయించిన ధనియాల పొడి 1/2 టీ స్పూన్, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి। ఇంకా ఏ మసాలా పొడులు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, సింపుల్ గా ఇలా చేసుకున్నా బాగుంటుంది। మీకు ఇంకొంచెం ఘాటుగా కావాలనుకుంటే కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకోవచ్చు। सो पिल्ल के अभी अवसर उदी इन मसालू वे बल तरह उड़की पक्न पेक अन्नमें वेसको बल्कोवाली तालिंप अना की अन्नी को पड़ पड़ उड़कें बहुत अलगे पोप दिन्सल पल्लू एक्वे तेट चला बहुत इला कल तरह सारे साल्ट सरपैंदा लेदा अनेको सरपोते मरको ऐडकोनी मूतपेटे वेड़ेवाली अन्नी रूम निमशाल लो टू मीडियम फ्लेम ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వేడి వేడిగా మనకి ఇక్కడ తాలింపన్నం రెడీ అయిపోయిందండి। సో వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసేసుకొని బాగా కలుపుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి। ఇటువంటి కాంబినేషన్ లేకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది। పిల్లలకి లంచ్ బాక్స్ లోకి అప్పటికప్పుడు మనం ఈజీగా యాడ్ చేసి పెట్టొచ్చు ఒక 5 మినిట్స్ లో। దీన్ని సింపుల్ గా ఆనియన్ రైతాతో తిన్నా కూడా చాలా బాగుంటుందన్నమాట। సో కంపల్సరీగా ప్రతి ఒక్కరు ట్రై చేయండి। వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి వీడియోని షేర్ చేయండి। Thank you for watching।